సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపాలిటీలో ముసలం మరింత ముదిరింది. చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టిన అసమ్మతి కౌన్సిలర్లు ఆమోదం కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఇండిపెండెంట్ కౌన్సిలర్ అధికార పార్టీతో పోరాటం చేస్తున్నారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్కు అధికార విపక్ష సభ్యులు కూడా మద్దతు తెలుపుతూ ఉండడంతో హీట్ పెరుగుతోంది. ఇంతకీ చేరియాల మున్సిపాలిటీలో ముసలానికి కారణమేంటి? ఇండిపెండెంట్కు సపోర్ట్ చేస్తున్న అధికార పార్టీ కౌన్సిలర్లు ఎవరు? వాజ్ ది స్టోరీ. సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపల్ పీఠం కోసం కొనసాగుతున్న రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మూడేళ్ల క్రితం మున్సిపాలిటీగా ఏర్పడ్డ చేరియాలలో ముసలం రేగింది. అప్పట్లో బీఆర్ఎస్ నుండి ఐదుగురు, కాంగ్రెస్ నుండి ఐదుగురు, ఇండిపెండెంట్లుగా జుబేదా కాటూర్, నిమ్మ రాజీవ్ రెడ్డి గెలిచారు. మెజార్టీ సీట్లు రాకపోవడంతో ఇండిపెండెంట్ల మద్దతుతో అధికార పార్టీకి చెందిన అంకుగారి స్వరూపారాణి చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. ఇండిపెండెంట్ గా గెలిచిన నిమ్మ రాజీవ్ రెడ్డిని వైస్ చైర్మన్ గా నియమించారు. అయితే బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినందుకు రెండున్నరేళ్ల తర్వాత జుబేదా కాటూన్ కు చైర్మన్ గిరి అప్పగించేందుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హామీ ఇచ్చారు. కానీ జనవరి 27తో చైర్పర్సన్ గా అంకుగారి స్వరూపారాణి పదవీకాలం మూడేళ్లు పూర్తయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు పట్టించుకోకపోవడంతో పలువురు అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమవడం ప్రకంపనలు సృష్టించింది. ఇక అనుకున్నదే తడవుగా అధికార విపక్ష పార్టీలకు చెందిన అసంతృప్త కౌన్సిలర్లు ఓ ఫామ్ హౌస్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం మరింత హీట్ పెంచింది. అయితే మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణిపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసానికి తెరతీయడంతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుజ్జా సంపత్ రెడ్డి బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఫామ్ హౌస్ సమావేశంపై ఫోకస్ చేసి దిద్దుబాటు చర్యలకు దిగారు. అవిశ్వాస యత్నాన్ని విరమించాలని, మనస్పర్ధలు వీడాలని, పార్టీ ప్రతిష్ట దిగజార్చవద్దని సూచించారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా అవిశ్వాసం విరమించుకోవాలని తిరుగుబాటు కౌన్సిలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ మున్సిపల్ పీఠం ఆశిస్తున్న జుబేదా కార్టూన్ కుటుంబ సభ్యులు మాత్రం హామీ నెరవేర్చాల్సిందేనని బలంగా కోరుతున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ సెలవుపై వెళ్లడంతో అవిశ్వాసం వ్యవహారం పెండింగ్ లో పడింది. మరోవైపు గతంలో చేరియాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం కూడా కౌన్సిలర్లలో అసంతృప్తికి కారణమైంది. దాంతోపాటు ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లకు నిధులు మంజూరు చేయడంలో చైర్మన్, కమిషనర్ నిర్లక్ష్యం వహించారని, ఫలితంగా ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని వాపోయారు. దీనిలో భాగంగానే జుబేదా కాటూన్కు కాంగ్రెస్ నుంచి నలుగురు, ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న నిమ్మ రాజీవ్ రెడ్డి జుబేదా కాటూన్ కు మద్దతు తెలపకపోతే అధికార పార్టీ నుండి మద్దతు తెలిపిన ఒకరికి వైస్ చైర్మన్ గా అవకాశం ఇచ్చేలా అవిశ్వాస కౌన్సిలర్లు ఒప్పందం చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. జుబేదా కాటూన్ కుటుంబ సభ్యులు గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేని పక్షంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఇప్పటికే జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అంతేకాదు జుబేదా కాటూన్ నేతృత్వంలో అసంతృప్త కౌన్సిలర్లు అందరూ క్యాంప్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తుండటంతో మున్సిపల్ ఫైట్ మరింత ఆసక్తిగా మారుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకురాగా దాని ప్రకారం మూడేళ్లకు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంది. కానీ దానిని గతేడాది 4 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడంతో కాస్త సందిగ్ధత నెలకొంది. అటు తెలంగాణ మున్సిపాలిటీల్లో జరుగుతున్న రాజకీయ సమీకరణాల మార్పు, అసంతృప్తి రాగాల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. గెజెట్ విడుదల కాకపోవడంతో ఎలాంటి అవిశ్వాస తీర్మానాలు తీసుకోవద్దంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చేరియాల మున్సిపాలిటీలో మొదలైన ముసలం సిద్దిపేట రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన జుబేదా కార్టూన్ టీం మున్సిపల్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తోంది. అటు బీఆర్ఎస్ పెద్దలు కూడా అధికార పార్టీ కౌన్సిలర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో చేరియాల మున్సిపల్ పీఠం ఫైట్లో ఎవరు విజయం సాధిస్తారు, చేరియాలను ఎవరు చేజిక్కించుకుంటారన్నది చూడాలి మరి.